నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వంగవీటి రాధా గారికి గుండెపోటు వచ్చింది అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కావచ్చు, చాలా చెప్పడైతే జరుగుతుందన్నమాట. అస్సలు ఊహించలేదు ఇలాంటిది ఒకటి జరిగిద్దని చెప్పేసి. ఎందుకంటే రాధా గారు చాలా మంచి మనిషి. సడన్గా హార్ట్లో ఇష్యూ రావడంతో, అంటే ఏరియా మొత్తం కూడా ఏదో ఇష్యూ రావడంతో, దాన్ని గ్యాస్ నొప్పనాలా లేదంటే నిజంగా స్ట్రోక్ ఏమైనా వచ్చిందనేది రకరకాల విచ్చలవిడిగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎవరికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ అడ్డగోలుగా అయితే మాట్లాడతారు. అయితే కొన్ని వెబ్సైట్లలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక మన రాధా గారికి ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటు వచ్చినట్లుగా, ఉదయం తన ఇంట్లో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది. సో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అభిమానులు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. రాధా గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలియడంతో ఆయన అభిమానుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆందోళన నెలకొని ఉందని చెప్పొచ్చు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు నగరంలో ఆయనకి చికిత్స ఇస్తున్నటువంటి ఏదైతే ఆసుపత్రి ఉందో అక్కడికి ఓ తెరలు వెళుతున్నారు. సో అలా వెళ్ళకండి. ఇవాళ తెల్లవారుజామున ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇవాళ తెల్లవారుజామున ఛాతీలో నొప్పి ఉన్నట్లు వంగవీటి రాధా గారి ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ముందు జాగ్రత్తగా చర్యగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రాధా గారిని చేర్చడం జరిగింది. ముందు జాగ్రత్తగా ఆయన్ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాధా గారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే వంగవీటి రాధా గారికి ప్రస్తుతం డాక్టర్లు అయితే అబ్జర్వేషన్లో ఉంచారనమాట. దాదాపు 48 గంటల పాటు ఈ అబ్జర్వేషన్లో ఉంచుతారని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఆసుపత్రికి వెళ్ళొద్దు జనాభా అంతా కూడా, ఎందుకంటే మీరు ఆసుపత్రికి అక్కడికి వెళ్ళిపోతే కనుక, హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళిపోతే కనుక మిగిలిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎవరైనా వస్తే కనుక వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో ఆ విషయాన్ని అయితే గమనించండి. రాధా గారి విషయానికి వస్తే కనుక ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన టీడీపీ తరఫున, బీజేపీ కూటమి తరఫున ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం అయితే జరిగింది. సో అంతకుముందు కొన్ని రోజుల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లో ఆయనకు ప్రాధాన్యం కల్పించబోతున్నట్లు కూడా తెలియడంతో జరుగుతోంది. సో ఇలాంటి టైంలోనే ఈయనకు ఈ విధంగా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి తెలియడంతో అభిమానులు అయితే ఒకంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ప్రమాదం అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడంతో అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. రాధా గారి ఆరోగ్యంపై కూటమితో పాటు అన్ని పార్టీల చాలా ఆయనకి సన్నిహిత్యాలు చాలా ఎక్కువ అనమాట అన్ని పార్టీల్లో కూడా. సో అన్ని పార్టీ నేతలు కూడా ఆయనకి వెల్ విషర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈయనకి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్స్ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అభిమానులు ఎవరు కూడా కంగారు పడద్దు. నెంబర్ టూ ఏంటంటే మంచి మనిషి రాధా గారు. సో ఆయనకి ఎలాంటి చెడు జరగకూడదని చెప్పేసి, ఆయన ఆరోగ్యంతో బయటకు రావాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం.